వేసే ప్రతి అడుగుకి సమాధానం జవాబుదారీ ప్రజలకి ఉంటది కదా అందులో అట్లాంటి మనిషి ఈ విషయం ఎందుకు నువ్వు పొత్తు పెట్టుకుంటాడు పెట్టుకుంటానని చెప్పు అంటే బేసిక్ గా రెండవది నువ్వు ఏ ప్రాతిపదికను పెట్టుకుంటావు కూడా చెప్పు ఇప్పుడు కందర్సారి తెలుగుదేశం నుంచి ఎందుకు విడిపోయావు ఎందుకు ఇప్పుడు కలుద్దాం అనుకుంటున్నావు జగన్ ని దించడానికి ఓకే జగన్ ని ఎక్కించడానికి నీకు ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు కందర్సారి తెలుగుదేశం నుంచి నువ్వు బయటకు వచ్చావంటే నేను మీకు ఇచ్చాను అధికారం మీరు నన్ను పట్టించుకోలేదు నాకెప్పుడు ఏం చెప్పలేదు అన్నారు ఓకే గుడ్ తర్వాత అప్పుడు ఏం చేయాలా నువ్వు చేయలేదు కాబట్టి నన్ను ముఖ్యమంత్రి ఎన్నుకో అని చెప్పాలి అక్కడ నేను జగన్ ని గద్దెని ఎక్కించను అన్నారే తప్పించి నేను ముఖ్యమంత్రిని అనల అనొద్దని కూడా అన్నారు అక్కడ మైనస్ కదా నువ్వు ముఖ్యమంత్రి కావు జగన్ కానివు అంటే ఇంకేమన్నా అనిపిస్తున్నావు నీ సంకేతం పబ్లిక్ అందరికి కనబడుతుంటే కాదనట్టు అంటావు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని అంటున్నారే అప్పుడైనా లేదు వాళ్ళ కార్యకర్తలు మీరు సీఎం సీఎం అనకండి మనకి ఇప్పుడు ఏం అవ్వదు అని చెప్తే అర్థమేంటి అయిపోయింది సరే ఇప్పుడు ఉంది ఇవాళ ఏది అప్పుడేంటి నువ్వు ఎవరిని తిట్టావు చివరికి జగన్ ఎందుకు రాని నన్ను నేరచరితుడు అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఇవాళ ఉన్నారు ఇవాళ జనసేన కార్యకర్తల మీద కేసు పెట్టారు వాళ్ళు నేరచరితలేదు పిల్లగాలు పాల్గొట్టిన కేసులు మరి ఇప్పుడు రేపటి నుంచి వాళ్ళని అవాయిడ్ చేస్తావు నువ్వు కేసులు అయ్యి శిక్షలు పడితే లెక్క శిక్షలు పడ్డోడికి లాలూ ప్రసాద్ గడికే వాళ్ళ కొడుకే ఇప్పుడు ఓట్లేస్తాను ఆయనే దేశాన్ని చక్రాలు తిప్పుతాను అంటుండే ఎవరి మీద కేసులు లేవు అమిత్ షా జైల్లో ఉండి రాలేదా మరి అట్లా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు నేరచరితుడు అనాలిగా అప్పుడు నరేంద్ర మోడీ మీద కేసులు పెట్టలేదా ఏం చేశారు ఎన్ని రోజులు తిప్పారు కానీ ఇంతకుముందు కూడా చాలా సార్లు అంటే ఇలా చెప్పులు చూపించకపోయినా జగన్ గారి మీద లేదా వైసీపీ మీద చాలా సీరియస్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి పెద్ద గ్యాప్ ఇవ్వకుండా ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు నేరుగా. ఓకే, పేరు నాని గారు మాట్లాడింది ఒక ఎత్తు అయితే ఆయన కూడా చాలా పద్ధతిగా మాట్లాడడం, ఇలా బూతులు మాట్లాడే నాయకుడు, చెప్పులు చూపించే నాయకుడు, రాజకీయ నాయకుడిగా కావాలని కోరుకుంటున్నారా అని ప్రజలను అడగడం. అంటే ఆయన రియాక్షన్ వెనక ఆ మాటలను బట్టి ఇమీడియట్ గా స్పందించారా, లేకపోతే దాని తర్వాత జరిగిన పరిణామాలు, త్వరలో ఏర్పడబోతున్న పొత్తులు, దానివల్ల ఏదో ఒక థ్రెట్ క్రియేట్ కాబోతుంది వైసీపీకి అని చెప్పి ఇమీడియట్గా స్పందించారా? బేసిక్గా రాజకీయంలో ఆటలో అరటిపండు కాకుండా చూసుకోవాల్సింది.